కోసం ఈ రాష్ట్రంలో ఉండే ప్రతి గ్రామం నుంచి కూడా జగన్మోహన్ రెడ్డి గారి ఆదేశాల మేరకు ప్రత్యేక హోదా కోసం పోరాడుతున్న మాట వాస్తవం కాదని కూడా అడుగుతా ఉన్నాను. ఈరోజు చంద్రబాబు నాయుడు అధికారాన్ని ఒక సంవత్సరం ముందు ఎలక్షన్లు వస్తున్నాయనే ఉద్దేశంతో బయటకు వచ్చిన తర్వాత ఈరోజు మనమేదో బీజేపీతో లాలూచి పడతా ఉన్నాం, ప్రత్యేక హోదా విషయంలో మేమే పోరాటం చేస్తా ఉన్నాం, వైఎస్ఆర్ పార్టీ నాయకులు లాలూచి పడుతున్నారనే ఒక తప్పుడు నినాదాన్ని ప్రజల్లోకి తీసుకుపోతా ఉన్నారు. ఇదంతా మనం గమనించాలి. వాళ్ళు చేసే తప్పుడు ప్రచారాన్ని మనం తిప్పుకొట్టాల్సిన అవసరం ఉందని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాను. ఈరోజు ఈ రాష్ట్రంలో చూస్తే గత 4.5 సంవత్సరాల నుంచి కూడా అన్ని వర్గాలకు సంబంధించి అందరినీ కూడా మోసం చేసిన నాయకుడు చంద్రబాబు నాయుడు గారు కాదా అని కూడా నేను అడుగుతా ఉన్నాను. ఎందుకంటే ఈ రాష్ట్రంలో ముఖ్యమంత్రి దగ్గర నుంచి మంత్రుల దాకా, ఎమ్మెల్యేల దగ్గర నుంచి జన్మభూమి కమిటీలో సభ్యుల దాకా కూడా ఈ రాష్ట్రంలో అన్నీ కూడా దోచేసిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. ఈరోజు ఎక్కడ మైనింగ్ కానివ్వండి, మట్టి కానివ్వండి, ఇసుక కానివ్వండి, పెన్షన్లు ఇచ్చే దగ్గర కానివ్వండి, ఇల్లు ఇవ్వాలన్నా కూడా ప్రతి ఒక్క కార్యక్రమంలో ఈరోజు లంచాలతోటి డబ్బు మదంతో ఈరోజు అధికారాలను అడ్డం పెట్టుకొని వాళ్ళు ఇష్టం వచ్చిన పనులు చేస్తున్న మాట వాస్తవం కాదని కూడా అడుగుతా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, ఈ మధ్య పల్నాడు ప్రాంతానికి సంబంధించి పల్నాడులో గురజాల శాసనసభ్యుడు ఎర్రపతనేని శ్రీనివాసరావు, ఆయన యొక్క పార్టనర్ లోకేష్ బాబు ఇద్దరు కలిసి 300 కోట్ల రూపాయలు మైనింగ్ దోపిడీ చేశారని కోర్టు విచారణకు ఆదేశించిన మాట వాస్తవం కాదని అడుగుతా ఉన్నాను. అది అక్కడ ఆ యొక్క ఆరోపణలు అక్కడ ఉన్నాయి కూడా, అక్కడ అన్నీ కూడా కప్పిపుచ్చుకోవడానికి 2 రోజుల క్రితం లోకేష్ బాబు మాచర్ల పర్యటన తీసుకొని అక్కడ కూడా జిల్లాకు సంబంధించి అధికారులను అందరినీ కూడా పిలిచి ఇవి మైనింగ్ సంబంధించి రికార్డులన్నీ సరిచేసి అసలు దోషుల్ని అసలు దొంగల్ని పక్కన పెట్టి ఏదో అక్కడ ఉన్న వ్యాపారస్తుల మీద కేసులు పెట్టి ఈ కేసును మాఫీ చేయటానికి ప్రయత్నం చేస్తున్న మాట వాస్తవం కాదని కూడా అడుగుతా ఉన్నాను. నేను చెప్తా ఉన్నాను, ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ ప్రతి కార్యకర్తకి నాయకులు అందరి మీద కూడా ఈ రాష్ట్రంలో తప్పుడు కేసులు పెట్టి ఈరోజు ఇబ్బంది పెడతా ఉన్నారు. గత 4.5 సంవత్సరాల నుంచి కూడా మనం ఇబ్బంది పెడతా ఉన్నాం. ఖచ్చితంగా ఈ 5 నెలలు రాబోయే 5-6 నెలలు కూడా ఇప్పటికే జగన్మోహన్ రెడ్డి గారు మనందరి కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేద రైతుల కోసం, ఈ రాష్ట్రంలో ఉండే పేద ప్రజల కోసం ఈరోజు 233 రోజుల సుదీర్ఘ పాదయాత్ర కార్యక్రమాన్ని కూడా పూర్తి చేసుకొని ఈరోజు అన్ని గ్రామాలకు సంబంధించి అన్ని వర్గాలను కూడా కలుసుకుంటూ అందరికీ ఒక భరోసా ఇస్తూ ముందుకు పోతా ఉన్నాడు. మనందరం జగనన్న నాయకత్వంలో ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారు చేసే ప్రతి కార్యక్రమాన్ని కూడా మనం అండగా ఉండాలి. ఆయన ఇచ్చే ప్రతి పార్టీ కార్యక్రమాన్ని కూడా విజయవంతంగా ముందుకు తీసుకుపోవాల్సిన అవసరం ఉందని గుర్తు చేస్తా ఉన్నాను. ఇన్ని రోజులు కష్టపడ్డాం, 4.5 సంవత్సరాలు ఇబ్బంది పడ్డాం, ఒక 5 నెలలు ఓర్చుకుందాం. ఖచ్చితంగా ఈ రాష్ట్రంలో ఎవరైతే వైఎస్ఆర్ పార్టీకి సంబంధించి కార్యకర్తలను కానివ్వండి, ఈ రాష్ట్రంలో ఉండే వైఎస్ఆర్ పార్టీ సంబంధించిన నాయకుల్ని తప్పుడు కేసులతో ఎవరైతే ఇబ్బంది పెట్టారో ఖచ్చితంగా చట్టపరంగా అలాంటి అధికారులను ఎవరిని కూడా వదిలిపెట్టకుండా శిక్షించే రోజు వస్తుందని కూడా గుర్తు చేస్తా ఉన్నాను. ఈరోజు చూస్తే ఈరోజు తెలుగుదేశం పార్టీకి సంబంధించి మంత్రులు కానీ ఎమ్మెల్యేలు కానీ ఇక్కడుండి వాళ్ళ అనుకూలమైన పోలీసు యంత్రాంగాన్ని అడ్డం పెట్టుకొని ఇష్టాసారంగా ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళు ఇష్టం వచ్చినట్టు కూడా తప్పులు కేసులు పెట్టి ఇబ్బంది పెడతా ఉన్నారు. వాళ్ళు చేసే దందాలకి, వాళ్ళు చేసే దౌర్జన్యాలకు అన్ని కూడా వత్తాసు పలికే అధికారులు కూడా ఉన్నారు. ఖచ్చితంగా అలాంటి అధికారులను చట్టపరంగా శిక్షించాల్సిన అవసరం ఉంది. ఖచ్చితంగా వాళ్ళని కానివ్వండి. ఈరోజు ఈ రాష్ట్రంలో ఉండే తెలుగుదేశం నాయకులు అక్రమంగా సంపాదించిన ప్రతి పైసా కూడా కట్టించాల్సిన అవసరం ఉంది. అది ప్రజల ధనం, ప్రజల దగ్గర ఎట్లా దోషేశారు ప్రతి రూపాయి కూడా కట్టిస్తామని కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ ఎన్ని ఇబ్బందులు వచ్చినా కూడా తెలుగుదేశం పార్టీ చేసే అబద్ధపు ప్రచారాన్ని తిప్పుకొట్టాల్సిన అవసరం ఉంది. మన అందరం వైఎస్ఆర్ పార్టీ సంబంధించి ఒక కుటుంబంగా, వైఎస్ఆర్ పార్టీలో ఉండే ప్రతి కార్యకర్త కూడా ఒక సైనికుడిలాగా జగన్మోహన్ రెడ్డి వెంట నడవాల్సిన అవసరం ఉంది. రాబోయే యుద్ధానికి అందరం మనందరం కలిసికట్టుగా జగన్మోహన్ రెడ్డి గారి వెనకాల ఒక సైనికుల్లాగా మనం ముందుకు పోవాల్సిన అవసరం ఉందని కూడా తెలియజేసుకుంటూ
ఈ రోజు ఈ యొక్క గర్జన కార్యక్రమానికి విచ్చేసిన వైఎస్ఆర్ పార్టీ సంబంధించి ప్రతి కార్యకర్తను హృదయపూర్వకంగా అభినందిస్తూ సెలవు తీసుకుంటున్నాను. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.